హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా ఫార్మసిస్ట్ ఛానల్ ఈరోజు మనము ఫైల్స్ ఉన్నప్పుడు డాక్టర్ గారు ఎలా చెక్ చేస్తారు ఎలాంటి మెడిసిన్ రాస్తారు ప్రిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అనేది ఈ టాపిక్లో చూసుకుందాం సో ఇప్పుడు మనము ప్రెస్క్రిప్షన్ చూస్తూ ఈ టాపిక్ గురించి వెళ్ళి వివరంగా మాట్లాడుకుందాం ఈ ప్రిస్క్రిప్షన్లో మొత్తము ఐదు రకాల మెడిసిన్స్ రాశారు పైన ఏమైంది ఈ పేషెంట్కి ఏమైంది కండిషన్ ఏంటి రాస్తారనమాట సో ఇప్పుడు మనము జూమ్ చేస్తూ ఒక్కొక్కటి చూసుకుందాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే బర్నింగ్ సెన్సేషన్ డ్యూరింగ్ డెఫికేషన్ అని రాశారు సో ఇతనికి మోషన్ వెళ్ళేటప్పుడు బర్నింగ్ మంటగా ఉందని రాశారు తర్వాత కింద ఆన్కాల్ కన్సన్సేషన్ అది పక్క పెట్టండి కింద హార్డ్ స్టూల్ని రాశాడు అనమాట ఎందుకు కారణం ఏంటంటే హార్డ్ స్టూల్ రావడం వల్ల ఇతనికి హార్డ్ స్టూల్ రావడం వల్ల మోషన్ పోయేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందని రాశాడు అనమాట సో ఇక్కడ రౌండ్గా ఉన్నది ఏంటంటే ఇది లొకేషన్ అనమాట అక్కడ పెన్తో మార్క్ పెట్టాడు కదా ఆ లొకేషన్ ఆ లొకేషన్లో అతనికి నొప్పి ఉంది అంటే ఆ లొకేషన్లో అతనికి ఫైల్స్ ఉందని చెప్పేసి డాక్టర్ గారు అయితే అక్కడ సింబల్ అనమాట ఆ గుర్తు అనేది అక్కడ పెట్టాడనమాట సో డాక్టర్స్ చెక్ చేసినప్పుడు ఫైల్స్ ఉన్నాయి అని చెక్ చేసినప్పుడు అక్కడ అక్కడ ఒక పైల్ ఉందని చెప్పేసి అక్కడైతే టిక్ మార్క్ పెట్టడం జరిగిందనమాట సో ఫస్ట్ది ఆయింట్మెంట్ అండి ఓ ఏంటి ఆయింట్మెంట్ రాశాడు అక్కడ క్రిమాజల్ క్రిమాజల్ అనే ఆయింట్మెంట్ రాశాడు ఎల్ఏ అంటే లోకల్ అప్లికేషన్ క్యూఏడి అంటే ఫోర్ టైమ్స్ అనమాట ఫోర్ టైమ్స్ అప్లై చేసుకొని అక్కడ రాశాడు సో మరి క్రిమాజల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే సో ఈ క్రిమాజల్లో డెల్టీ యాజం అనే డ్రగ్ ఉంటుంది సో ఇదేం చేస్తుందంటే అక్కడ ఏదైతే హీలింగ్ అయిందో ఏదైతే గాయం అయిందో అక్కడ ఏదైతే ఫిషర్ కానీ లేదా పైలు కానీ ఉందో అది తగ్గిపోవడానికి బర్నింగ్ సెన్సేషన్ అంటే అక్కడ ఖచ్చితంగా స్కిన్ కట్ అయి ఉంటుంది సో ఆ కట్ అయిన స్కిన్ని మళ్ళీ హీల్ చేయడానికి మళ్ళీ చర్మం అతుక్కోవడానికి ఈ క్రిమా జెల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత లాక్స్ జెల్ అండి లాక్స్ జెల్లో లిగ్నుకన్ అనే డ్రగ్ ఉంటుందన్నమాట సో దీన్ని ఎస్ఓఎస్ అంటే ఎస్ఓఎస్ అంటే ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు అప్లై చేసుకోవాలి మరి ఈ లాక్స్ జెల్లో ఉన్న లిగ్నకన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే అనేది ముఖ్యంగా నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది నొప్పి ఉంటుంది కదా నొప్పి మంట ఉంటుంది కదా ఆ నొప్పిని మంట తగ్గించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒకవేళ నొప్పిగా మంటగా అనిపిస్తే ఇలాక్ స్టీల్ అప్లో చేసుకోమని చెప్పేసి అక్కడ రాశారనమాట తర్వాత వన్ వచ్చేసి సిరప్ అండి సిరప్ ఇది పెగ్ క్లియర్ పెగ్ క్లియర్ అనే సిరప్ ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్ ఎన్నో హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పివో ఏసన్ రాశాడు అంటే ఇక్కడ ఏంటంటే దీన్ని నైట్ పూట మాత్రమే తాగాల్సి ఉంటుంది ఈ పెగ్ క్లియర్ అనేది ఫ్రీ మోషన్ రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది దీంట్లో పాలిథిన్ గ్లైకాడ్ సోడియం కార్పు అలా ఉంటుంది సో డ్రగ్స్ ఉంటాయి సో ఇది ఫ్రీ మోషన్ రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది సో దీన్ని ఖచ్చితంగా రాత్రిపూట మాత్రమే తాగాల్సి ఉంటుంది రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ తీసుకొని దాన్ని హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలుపుకొని దాన్ని రాత్రిపూట తిన్న తర్వాత తాగాల్సి ఉంటుంది సో ముఖ్యంగా హార్డ్ షూలు రావడం వల్ల ఇలా పైల్స్ కానీ ఫియర్ కానీ వస్తుంది కాబట్టి హార్డ్ స్టూల్ రాకుండా ఉండాలంటే ఫ్రీ మోషన్ ఉండాలి కాబట్టి ఈ మెడిసిన్ రాస్తారనమాట తర్వాత ఫోర్త్ వన్ టాబ్లెట్ అండి ట్యాబ్లెట్ డాఫ్రాన్ థౌసండ్ ఎంజీ ఇందులో డైసోమిన్ తర్వాత హెస్ప్రిడ్ అనే డ్రగ్ రెండు కాంబినేషన్లో ఉంటాయి సో దీన్ని మధ్యాహ్నం ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది సో ఇదేం చేస్తుందంటే ఒకవేళ పైల్ అనుకోండి పైల్ అంటే ఏంటంటే బొడిపి లాగా అందులో రక్తం రక్తం అనేది క్లాట్ అవుతూ ఉంటుంది అందులో బ్లడ్ అనేది అక్కడ వచ్చి క్లాట్ అయిపోయి అక్కడే ఉంటుంది ఈ క్లాట్ అయిపోయిన దాన్ని ఫ్రీగా మళ్ళీ యథావిధిగా మళ్ళీ బ్లడ్లో కలిపేసుకోవాలి నెక్స్ట్ క్లాట్ అయిపోయిన గడ్డ ఈ కట్టిన రక్తం అనేది కరిగిపోవాలి కరిగిపోయేది ఇది మళ్ళీ రక్తంలోకి కలిసిపోవాలి అలా వెళ్ళిపోతేనే ఆ బుడిప లాంటి పరిమాణం అనేది తగ్గుతుంది కాబట్టి రక్తం కరిగిపోవడానికి కట్టిన రక్తం కరిగిపోవడానికి ఫ్రీగా మళ్ళీ రక్తంలో కలిసిపోవడానికి ఈ డాఫ్లాన్ థౌసండ్ ఎంజిని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట సో ఇలా ఈ టాపిక్ అనేది పనిచేస్తుంది ఇక హైఫెనాక్ పీ అండి హైఫనాక్ పిలో మనకు ఎసిక్లోఫినాక్ మరియు పారాసెటమాల్ ఉంటుంది ఇది ముఖ్యంగా పెయిన్ కండి పెయిన్కి పనికి వస్తుంది అనమాట ఇప్పుడు మంట కానీ పెయిన్ కానీ వచ్చినప్పుడు తగ్గించడానికి ఈ హైఫ్నాక్ పీ అనేది ఉపయోగపడుతుంది అనమాట సో ఇలా ఈ ఐదు రకాల మెడిసిన్స్ అయితే ప్రిస్క్రిప్షన్లో ఉన్నాయన్నమాట సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా సో పైల్స్ ఉన్నప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మీకు అర్థమైపోయింది కదా సో ఇది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు పైల్స్ ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అసలు ఎందుకు పైల్స్ వస్తాయి ఫిష్లో ఎందుకు వస్తుంది ఫీచర్ ఎందుకు వస్తుంది మొత్తం మీకు కావాలంటే మనం ఆల్రెడీ వీటి మీద వీడియోలు చేశాము ఆ వీడియోస్ మీరు చూడకుంటే ఈ వీడియో ఎండింగ్లో టాపిక్స్లో ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్స్లో వస్తుంది చూడండి లేదా ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇస్తాము అక్కడి నుంచి కూడా చూడవచ్చు మీరు సో ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ అయితే ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసం ఇంకా మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్